ఇక్కడ వంట వేసుకొని తినే పరిస్థితి లేకుండా ఈ కొత్తలు పీట మీద పడుతుంది మంచి కొంచెం జీవన ఎత్తులు లేదా అట్లనే ఊపుకుంటాడా అలా పిల్ల తల్లిక ఇట్లనే చేస్తే ఇట్లనే ఊపుకుంటాడా మా ఇంకాడ మేమన్నా నగలు అడుగుతానమ్మా నాణ్యాలు అడుగుతానమ్మా సీఎంకి విన్నవిస్తాం అన్నటువంటి ఇట్లాంటి నిర్ణయం లేదు. సీఎం ఢిల్లీ నుండి వచ్చిన తర్వాతనే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో చేరడం వలన సస్పెండ్ చేస్తున్నాం అన్నారు. మళ్ళీ తెల్లారి ఆయననే మాట మార్చి సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఆయననే డిస్మిస్ చేసినారు ఒకసారి పోరాటం ఏ రకంగా చేయాలో కార్మికులకు పోరాటాలు అనేటివి ఇలా కొత్త కాదు. మేము తెలంగాణ సకల జిల్లా సమ్మె అప్పుడు కూడా పోరాటం చేస్తేనే నువ్వు ఈరోజు తెలంగాణ సీఎం అయి అంటే గరుగురు మేడం అక్క అది ఇప్పటికైనా గ్రహించండి. కూర్చొని వేసుకుంటావు అట్లా నిన్న
కార్మిక ఐక్యత, ఆర్టీసీ కార్మిక ఐక్యత, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కార్మిక ఐక్యత. మీరు ఇచ్చిన వాగ్దానాలే మీరే నిలబెట్టుకుంటలేరు. ఈరోజు మొన్న మీరు సీఎం అయినప్పుడు మీరు ఏమేమి వాగ్దానాలు చేసారో అవన్నీ కూడా నేను చేయలేదు అని చెప్తున్నారు. అవన్నీ మీడియాకు తెలియదా? మీడియా వాళ్ళు ఉంటారు కదా, మీ తోటి మంత్రులు, మీరందరూ సభాముఖ్యంగా తెలియజేశారు. కానీ మీరు ఇంట్లో చాటుగా మాత్రం ఆ వాగ్దానాలు చేయలేదు కదా. ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాకపోతే మీ ఇప్పటి మాటలు మీరు చాలా అమానుషంగా మాట్లాడుతున్నారు. కార్మికులంటే పుచ్చకపుల్లలాగా తీసేస్తున్నారు. ఇక్కడ వెంట్రుకతో సమానం అయిపోయినాం కార్మికులం అంటే. కార్మికులు లేనిది అసలు రాష్ట్రమే లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగదలుచుకుంది ఒకే ఒక్క మాట ఏంటంటే, కార్మికులు 48,000 ఉద్యోగాలు ఒకేసారి సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఇది ఏ రాజ్యాంగంలో లేదు. మీరు ఏ విధంగా మమ్మల్ని ఇట్లా సెల్ఫ్ డిస్మిస్ చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మాకు వెంటనే సమస్యలను పరిష్కరించాలి, సామరస్యంగా మాకు మాతో చర్చలు జరపాలి, మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రభుత్వంలో ఆర్టీసీని వెంటనే విలీనం చేయాలి. నమస్కారం. మేము టీఎస్ఆర్టీసీలో చాలామంది ఎక్కువ శాతము లేడీ కండక్టర్గానే పనిచేస్తున్నారు. అంటే తెలంగాణలో తెలంగాణ ఆడపడుచడం లేడీ కండక్టర్లుగా పనిచేసి ప్రభుత్వానికి సేవ చేస్తూ ఉన్నాం. అటువంటి లేడీ కండక్టర్లైనా జెంట్స్ కండక్టర్లైనా డ్రైవర్లైనా మీ కంటికి కనిపించట్లేదా? మేము ఒక కార్మికులమని గుర్తించండి. కార్మికులకు ఎట్లా న్యాయం చేయాలి, ఎట్లా సేవ చేయాలి అనేది మీరు ఆలోచించాలి. మీరు 80,000 పుస్తకాలు చదివినా అన్నారు. ఆ పుస్తకాలలోని నాలెడ్జ్ని అంతా మొత్తం ఖర్చు పెట్టండి. మాకోసము, శ్రామికుల కోసము, కార్మికుల కొరకు, అన్నిటి కొరకు ఖర్చు పెట్టండి. సార్ సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. అసలు ఏ పుస్తకంలో సెల్ఫ్ డిస్మిస్ ఉందండి? ఇంతవరకు అది రాజ్యాంగంలో ఉందా? మీరు చదివిన 80,000 పుస్తకాలలో ఉన్నదా? మరి ఇంకా వేరే బుక్కులలో ఉన్నదా? మరి మీరే రాశారా? నాకైతే ఇంతవరకు ఏమీ అర్థం కావట్లేదు. సో సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఫస్ట్ ఏమో నేనే 80,000 ఉద్యోగాలు పీకేశాను అన్నారు. తర్వాతనేమో అట్లా మీకు పీకేసే అధికారం లేదు అనేసరికి సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. సో ఇట్లా మాట మార్చుతూ ఉంటారు. నేనే ప్రభుత్వంలో కలుపుతాను అన్నారు. ఇప్పుడేమో అంత మాట నేనెక్కడన్నాను అంటున్నారు. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు. నేను ఇంటికో ఉద్యోగం ఇవ్వగలుగుతానా అని అంటున్నారు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? మీరు ఇప్పటి వరకు మేము చాలా న్యాయంగా గౌరవంగా మాట్లాడుతున్నాం. మేము కనుక తెలివింటి ఆడపడుచులం, తెలంగాణ ఆడపడుచులం తలుచుకుంటే నేను గద్దె దించుడు ఖాయం. మమ్మల్ని అంత దూరం తీసుకురాకండి సార్. సో న్యాయంగా అడుగుతున్నాము. ఆ న్యాయమైన కోరికలను తీర్చండి. మా ఆర్టీసీని కంపల్సరీగా గవర్నమెంట్లో కలపండి.